బంగ్లాదేశ్లో హింస కొనసాగుతుంది. ఈ హింసలో దాదాపు 105 మంది మరణించినట్లుగా తెలుస్తుంది. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల కోసం ఆందోళనలు పెద్ద ఎత్తున చెలరేగుతున్నాయి. వీటిని అదుపు చేయడం భద్రతా దళాలకు కష్టంగా మారింది. బంగ్లాదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. అయినా కూడా పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. ఎక్కడో ఒకచోట అల్లలు జరిగి హింస చెలరేగి అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఇక ఢాకా వైద్య కళాశాల వద్దనే దాదాపు 23 మృతదేహాలను కనుగొన్నట్లుగా తెలుస్తుంది. పరిస్థితిని అదుపు చేసేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నా సాధ్యం కావడం లేదని పోలీసులు తెలుపుతున్నారు. గత మంగళవారం నుంచి ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఆందోళనలో 105 మంది వరకు మరణించినట్లుగా చెబుతున్నారు. దీంతోపాటు ఆందోళనకారులు నార్సింగిడి జైలుకు నిప్పుబెట్టారు. దీంతో జైల్లో ఉన్న దాదాపు 800 మంది ఖైదీలు పారిపోయినట్లుగా అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇక ఘర్షణలు ఎంతకు తగ్గకపోవడంతో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఇక మరోవైపు దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆమె ఇతర దేశాల్లో పర్యటించాల్సి ఉన్నా రద్దు చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్ల కారణంగా అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు భారత్కు చేరుకుంటున్నారు. ఇప్పటికే 1000 మందికి పైగా విద్యార్థులు భారత్కు వచ్చినట్లుగా తెలిసింది. మరికొందరు భారత్ రావడానికి సిద్ధమవుతున్నారని భారత విదేశాంగ మంత్రి వెల్లడించారు.